YCP Valle Tunilo Karshanalu Jarigayani Mandipaddaru, AP Mantri Narayana. Kapulni BC lo Cherche Vishayamlo, Rashtra Prabhutvaniki, Chittasuddhi Undani Annarayana. 1994 Nati Jivo 30 ni Yathatathanga Amalu Chesthe, Kapu Reservationlaku Nyayaparamaina Chikkulu Eduvutayane Uddeshantone Commission Erpatu Chesinattu Express TV ki Vivarincharu Narayana. కాపుల్ని బీసీలో చేర్చాలనే లక్ష డిమాండ్తో ముద్రగడ పద్మనాభం నిన్న తునిలో చేపట్టిన గర్జన ఆందోళనకు దారితీయటం ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారాయణ మంత్రి ఉన్నారు సార్ చెప్పండి నిన్న కాపుల్ని బీసీలో చేర్చే అంశంపై డిమాండ్తో చేసిన ఆందోళన ఉద్రిక్తతకి చూడటం మొత్తం ఈ అంశం ఎపిసోడ్ మొత్తాన్ని ఎట్లా చూడాలంటారు నిన్న యాక్చువల్గా ఆ ఘటన చాలా దురదృష్టం అండి ఎందుకంటే ఇది కాపులు చేసింది కాదు కొన్ని అరాచక శక్తులు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఈ యొక్క విధ్వంసాన్ని సృష్టించారు ఎప్పుడైనా ఒక గర్జనాదంటే వాళ్ళకి అభిప్రాయాలని ప్రజలకు చెప్పుకొని వాళ్ళకి కావాల్సింది సాధించుకోవడానికి చేస్తారు అంతేగాని ఒక పక్క గర్జన జరుగుతుంది లక్షల మంది ఉన్నారు లక్షల మందిలో ఎవరైనా ప్రేరేపించి పండి రాస్తాకో చేస్తావు అంటే రైలు రోకో చేస్తా అంటే పరిగెత్తేస్తారు అమాయకులు అయితే దానికి వెల్ ప్లాన్ ఇది ఖచ్చితంగా ఇది కొంతమంది ముందు ప్లాన్ చేసి ఎవరో కాదు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే వాళ్ళకే ఇటువంటి చేసేది ఉండేది వాళ్ళు చేసిందే ఖచ్చితంగా ఎందుకంటే ఒక సభ జరిగినప్పుడు సిద్ధంగా చేసుకుని చెప్పుకోపోవాలి రైళ్లు తగలబెట్టాలి పోలీస్ స్టేషన్లు తగలబెట్టాలి వాహనాలు తగలబెట్టాలి పోలీసు అసలు ఎప్పుడన్నా ఈ యొక్క తునిలో కానీ ఈ యొక్క ఈస్ట్ గోదావరిలో చూశారండి ఎంత ప్రశాంతమైన ప్లేస్లో ఈస్ట్ వెస్ట్ అని అంటే మిగతా అయిన కూడా కాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న జలాలు మన రాష్ట్రం ఎంతో ప్రశాంతమైంది అట్టాడిది ప్రశాంతం ఉంచడం లేక వీళ్ళు చేయటం అండి ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈరోజు 1993లో ముద్దగడ పద్మనాభ గారు నిరాహార దీక్ష చేశారు వెంటనే 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జీవో ఇచ్చేశారు ఏమని ఇచ్చారు ఊరికే కళ్ళ తిరుపుకి కాపుల్ని కళ్ళ తిరుపుకి ఇచ్చారు 14 క్యాస్ట్లు ఇంక్లూడ్ చేస్తే దాంట్లో కాపుల్ని పెడుతూ కంటి తిరుపుకి ఇచ్చారు అది ఏదో పనికిరాదు ఆ జీవో ఆ జీవో ఇస్తూ ఆ జీవోలో అసలు ఎంత రిజర్వేషన్ ఎంత పర్సంటేజ్ 1%ఆ 2ఆ 3ఆ 4 5ఆ పర్సంటేజ్ లేదు కేటగిరీ అంటే బీసీలో ఏబిసిడి కేటగిరీ ఇస్తున్నాయి కేటగిరీ ఏఆ కేటగిరీ బిఆ కేటగిరీ సిఆ కేటగిరీ డి లేదు తర్వాత ఎకనామిక్ క్రైటీరియా అది చెప్పలేదు ఇవన్నీ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇస్తామన్నారు అంటే ఎంత అంటే కాపుల్ని ఎంత అమాయకులు చేస్తున్నారండి ఇది నిజంగా అమాయకులు చేయటమే అంతేకాదు అసలు విషయం ముద్దగడ పద్మనాభ గారు చెప్పలా కోర్టుకు పోతే 1995లో కొందరు కోర్టులో చాలా క్లియర్గా ఇచ్చింది ఏమనిచ్చింది ఇట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ సచ్ రిపోర్ట్ ఈజ్ సబ్మిటెడ్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు టేక్ ఏ డెసిషన్ ఇన్ ఎన్ ఆబ్జెక్టివ్ మేనర్ అంటిల్ దెన్ నో న్యూ బ్యాక్వర్డ్ క్లాస్ కెన్ బి యాడెడ్ ఇన్ ఫ్యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మిస్టర్ ఎస్ వెంకట్ రెడ్డి ది లెర్న్ అడ్వకేట్ జనరల్ మేడ్ ఏ స్టేట్మెంట్ బిఫోర్ ద కోర్ట్ దట్ ది జీవో అంటే దట్ ఈస్ జీవో నెంబర్ 30 విల్ నాట్ బి గివెన్ ఎఫెక్ట్ టు అంటిల్ సచ్ ఎ రిపోర్ట్ ఈ సబ్మిటెడ్ బై ది బీసీ కమిషన్ అంటే క్లియర్గా అడ్వకేట్ జనరల్ కోర్టుకు చెప్పాడు ఏమని కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందాక ఈ జీవో ఇంప్లిమెంట్ చేయమని ఎంత అమాయకులు చేశారండి కాపుల్ని ఒక జీవో ఇచ్చి కళ్ళదుడుపు తిరిపేసి వెంటనే కోర్టులో ఏమొచ్చి కమిషన్ రిపోర్ట్ వచ్చిన దాకా మేము ఇంప్లిమెంట్ చేయమన్నారు ఈ విషయం ముద్దగడ పద్మనాభ గారు నిన్న చెప్పొచ్చు కదా డయాస్ మీద ఎందుకు చెప్పలేదండి వారితో జరిపోయారు ఆ కాంగ్రెస్ వాళ్ళతో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో అందుకనే ఈ విషయాన్ని చెప్పలా ప్రజలకు చెప్పానండి ఈ విషయం ఆ రోజు జీవో తెచ్చాం వెంటనే ప్రభుత్వమే ఆ రోజు అడ్వకేట్ జనరలే కోర్టులో కమిషన్ రిపోర్ట్ వచ్చిందాక మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు కాపు రిజర్వేషన్ల మీద మీకు విశ్వాసం ఉందా ఎప్పటి లోపల వస్తుంది అనుకుంటున్నారు 100కి 100 పాళ్ళు మా ప్రభుత్వానికి మా సీఎం ఖచ్చితంగా కాపులకు రిజర్వేషన్ చేయాలా వారి ప్రభుత్వానికి అన్నగా ఉండారు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండారు పేదరికంలో ఉండారు అన్నారండి 9 నెలల్లో రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ రాగానే ఖచ్చితంగా కాపులకు రిజర్వేషన్ చేయటం అనేది 100కి 100 పాళ్ళు జరుగుతుందని కాపు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఒకటేనండి ఎవరైతే నిన్న చేశారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ప్రభుత్వం దాని మీద ఐడెంటిఫై చేసి ప్రజల ముందు నిలబెట్టి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించ జరుగుతుంది ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా ఏ నాయకుడైనా
ఇలాంటి బహిరంగ సభలు కానీ గర్జనలు కానీ చేసినప్పుడు ప్రజలని ప్రలోభ పెట్టి వాళ్ళని చేయొద్దండి, తప్పండి. ఎందుకంటే ఏ నాయకుడు ఏ డయాస్ మీద చెప్పినా వెంటనే పరిగిస్తారు. లక్షల మంది ఉన్నప్పుడు అందులో అమాయకులు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. దాంట్లో కొంతమంది విధ్వంసాలు సృష్టించే వాళ్ళు ఉంటారు. నిన్న క్లియర్గా అది విధ్వంసాలు సృష్టించే వాళ్ళు చేసింది. అందువల్ల ఇటువంటి చెయ్యొద్దని నేను అందరిని అప్పీల్ చేస్తున్నాను. అయితే ప్రభుత్వం మీద తమకు సంపూర్ణ విశ్వాసం ఉంది. కాపు రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. 9 నెలల్లో బీసీ కమిషన్ నివేదిక వస్తుంది. నివేదిక వచ్చిన వెంటనే రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతాయి. ఎవరు సంయమనం కోల్పోవద్దు, ఉద్రిక్తతలకు లోను కావద్దు, ఆవేశానికి లోనై ఆస్తులను ధ్వంసం చేయడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటివి చేయొద్దని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమణతో శరత్చంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ విజయవాడ.